కోనరావుపేట మండలంలోని ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, మండల వైద్యాధికారి డాక్టర్ మోహనకృష్ణ గ్రామాల పాలకవర్గంతో కలిసి ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో భాగంగా జ్వరం, దగ్గు, జలుబు లాంటి లక్షణాలున్న వారికి కరోనా కిట్లను పంపిణీ చేసి సమస్య తీవ్రంగా ఉంటే కోవిడ్ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా సోకిన వారికి ఇంటి దగ్గర సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి గ్రామాల్లోని పాఠశాలను ఐసోలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేయడానికి ఆయా శాఖల అనుమతి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఆయా గ్రామాల గ్రామపాలక వర్గం తదితరులు పాల్గొన్నారు. ఇంటికి పోయి ఇంటింటికి సర్వే చేసి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అని సర్వే చేసి అక్కడనే కౌన్సిలింగ్ ఇచ్చి డాక్టర్ గారు అక్కడనే మందులు ఇస్తారు. ఒకవేళ ఈ మందుల కిట్టు ఇవ్వగానే 5 రోజులు వాడవలసి వస్తుంది. ఈ 5 రోజుల తర్వాత కూడా మీకు ఏమైనా జ్వరం అట్లనే ఉంటే డాక్టర్ గారిని సంప్రదించాలని ఏఎన్ఎంలు అక్కడ ఇంటింటికి సర్వే చేసుకుని చెప్పడం జరుగుతుంది. కావున ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక్కటే మార్గం, మాస్క్ మాత్రం పెట్టక బయటకు వెళ్ళద్దు. బయటకు మాత్రం అత్యవసరం ఉంటే మాత్రమే బయటకు వెళ్ళాలి. మీ ఇంటింటికి మేమే వస్తున్నాం, డాక్టర్లు వస్తున్నారు. ఏదైనా లక్షణాలు ఉంటే మాత్రం డాక్టర్ గారు గారిని సంప్రదించవలసి ఉంటుంది. ఏదో తొందరపడి భయపడి మాకు కరోనా ఉంది అని భయపడవలసిన అవసరం లేదు. దానికి ఈ పుకార్లు కూడా లాక్డౌన్ అనేది లేదు. ఆ లాక్డౌన్ అనేది కాదు, అది కరెక్ట్ సంప్రదాయం కాదు. కాబట్టి అందరం ముందుగా ఈ శ్రీరామ రక్ష ఒక్కటే, మాస్క్ ధరించాలి, శానిటైజర్ పూసుకోవాలి. మీరు స్కూళ్ళల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే స్కూళ్ళల్లో ఉండి ఏర్పాటు చేసినాం కాబట్టి ఇది ప్రజలు గమనించాలి. ఇది ముందు మనకు డాక్టర్ గారు ఇంటింటికి కరోనా టెస్ట్ చేసుకుంటాం. వారికైనా ఉంటే మందు గోళీలు అక్కడనే ఇస్తారు. ఆ గోళీలు అనేది ఒక పారాసిటమాల్, మిగతా రకాల గోళీలు ఇస్తారు. 5 రోజులు వాడాలి అవి. అవి అవతల వారేకుండా ఉట్టిగా వచ్చినాయని. కానీ ప్రజలు భయపడే అవసరం లేదు. ఒకటే మార్గం, శ్రీరామ రక్ష అనేది ఒకటే, మాస్క్ మాత్రం ధరించాలని కోరుతూ మీ అందరికీ మళ్ళొకసారి కనుమరు రావద్దని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తాను.